వెజిటేబుల్ దాల్. వెజిటేబుల్ దాల్ సో పప్పు అంటే అందరి ఫేవరెట్ అసలు. సో పప్పులో చాలా వెరైటీస్ ఆఫ్ పప్పు చూస్తూ ఉంటాం, బట్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక దాల్ చేస్తున్నాం అంటే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓ మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. అండ్ యా, పప్పు అంటేనే మనం పోపు పెట్టుకుంటాము, అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో పోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు. వెజిటేబుల్స్ మాత్రం చాలా వెరైటీస్ తీసుకొచ్చేసాం, అన్నీ ఉడకబెట్టి తీసుకోవచ్చు. యా, ఓకే. గోబీ కనిపిస్తుంది, క్యారెట్, పంప్కిన్ కూడా తీసుకోవచ్చు. యా, పంప్కిన్ కూడా. అండ్ ఆలు, టొమాటోస్, సూపర్. అండ్ దాల్ కూడా ఉడికించి తీసుకోవచ్చు. సో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట జస్ట్. అండ్ ఇది అది కొబ్బరి పాలు. వావ్, సో చాలా బాగుండబోతుంది. అంటే డిఫరెంట్గా పప్పులో ఎప్పుడు మనం కొబ్బరి పాలు యూస్ చేయలేదు కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆన్ చేసేయండి. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాను, స్పూన్. ఇంకొక స్పూన్. ముందు కొన్ని ఆవాలు. సో ఫస్ట్ పోపు పెట్టేసుకుంటాం. పోపు పెట్టేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, బిర్యానీ ఆకు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా పప్పులో బిర్యానీ ఆకు. ఓకే, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా. కొన్ని పచ్చిమిరపకాయలు. సో పోపు కావాల్సినవన్నీ రెడీ. నెక్స్ట్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో కొద్దిగా ప్రీ ప్రిపరేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అన్నీ మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి. సో ఇన్ని వెజిటేబుల్స్ అంటే ఒకే దాంట్లో ఒకే రోజులో ఒక కప్లో మనం అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయిపోవాలి అనేది. అవును. సో ఎప్పుడైతే చాలామంది ఫ్లేవర్డ్ రైస్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే లంచ్లోకి మార్నింగ్ లేవగానే వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి ఏదో ఒక ఫ్లేవర్డ్ రైస్ చేసుకుని వెళ్తారు. సో నైట్ వచ్చాక వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి ఇలా అన్ని వెజిటేబుల్స్తో కలిపి దాల్ అయినా లేదంటే అన్ని వెజిటేబుల్స్తో కలిపి కర్రీ అయినా చేసుకుంటే వాళ్ళు ఏదైతే డెఫిషియెంట్ ఉంటుందో అది కూడా వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. ఓకే, సూపర్. అయితే యా, వేగిపోయాయి ఉల్లిపాయలు కూడా. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం నార్మల్గా సార్ట్ చేయాలి. ముందుగా టమాటో ముక్కలు. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు. అన్నీ కూడా ఉడికించినవే. తర్వాత ఉడికించిన పంప్కిన్ ముక్కలు. ఓకే, జస్ట్ ఆ పోప్ అనే ఫ్లేవర్ పడితే చాలా వెజిటేబుల్ కదా. ఆ తర్వాత ఆలు. ఓకే, తర్వాత గోబీ. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని ఎప్పుడు చెప్తుండవు, మన ప్లేట్లో కలర్ఫుల్గా ఉంటే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం తీసుకుంటున్నట్టు అని. సో ఇది చూస్తే పర్ఫెక్ట్గా అదే ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఓకే, తర్వాత మనం స్పైసెస్ వేసుకుందాము. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కారం, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం గరం మసాలా. కొంచెం దీన్ని స్పైసీ దాల్ అని కూడా చెప్పచ్చు, ఆ బేలీస్, ఆ గరం మసాలా ఉంటుంది కాబట్టి. నిజంగానే కొంచెం స్పైసీగా, మనం ఎప్పుడు ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేయము దాల్లో. సో ఇదైతే నిజంగా అన్నట్టు స్పైసీ దాల్ అవుతుంది. ముందుగా కొంచెం కొబ్బరిపాలు, అలాగే కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసినవే ఇంకొంచెం బాయిల్ అవ్వాలి, కొన్ని వాటర్ కూడా వేసుకుందాం.
మురికి పల్లవి ఒకసారి చూసేద్దాము. ఓకే చూసేద్దాం. పర్ఫెక్ట్గా అయింది. సో మనం కొంచెం ఇలా స్మాష్ కూడా చేయొచ్చు, పప్పు కదా. అవును. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ఉడికించిన దాల్ కూడా వేసేద్దాం. కొంచెం పప్పు కాబట్టి కొన్ని వాటర్ కూడా వేద్దాం. నార్మల్ కావాలంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు, ఎలాగో అది బాయిల్ చేసింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ దాల్ చేసాం అన్నమాట, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్కువ మధ్యాహ్నం తీసుకుంటేనే బెటర్ కదా యూజువల్లీ. అవును, ఎందుకంటే మనం చాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసాం కదా. అండ్ ఎవరైతే మార్నింగ్ నుంచి జస్ట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ మీద ఉంటారో వాళ్ళు నైట్ వచ్చి ఎక్కువగా ప్రిపరేషన్కి టైం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఇది చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో సూపర్. మరి సర్వ్ చేసుకోవడం? యా, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే లాస్ట్, వెజిటేబుల్ దాల్ రెడీ అయిపోయింది. వెజిటబుల్ దాల్ అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ దాల్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఎర్ర కందిపప్పు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కాలీఫ్లవర్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, క్యారెట్ 1, పచ్చిమిర్చి 2, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బంగాళాదుంప 1, టొమాటో ముక్కలు 1 కప్పు. వెజిటబుల్ దాల్ తయారు చేసుకునే విధానం: 1 pan లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం, బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కొబ్బరి పాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన ఎర్ర కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వెజిటబుల్ దాల్ రెడీ.